శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన వినకరుడు జనగణ జంఫణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాదుల కర్కష ఘోరలలో అణగారిన సీమలలో రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా తన అభిమతమై జనపథమే తన దృక్పథమై శిశిరపు ఛాయలు తాకే నేలకి చిగురాశై మొలిచాడు.